ఆరు పదుల వయసు దాటిన ఆ పెద్దాయన మాత్రం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు గంట మోగించుకుంటూ ప్రధాన రహదారి వెంట వెళ్లాల్సింది ఎందుకంటే పట్టణంలోని దుకాణాలు అప్పుడే తెరుచుకుంటాయి నలభై సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది ఇప్పటికీ ఆ ఆచారాన్ని వ్యాపారస్తులు పాటిస్తూ ఉండడం విశేషం ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో నివసించే వ్యాపారస్తులు తమ కట్టుబాట్లను మర్చిపోకుండా గంట శబ్దం వినపడితేనే పట్టణంలో దుకాణాలు తెరుస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు బ్రహ్మయ్య స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లోని వస్త్ర దుకాణాల సంఘం భవనం నుంచి గంట మోగించుకుంటూ చిన్న బస్టాండ్ వరకు కాళ్లకు చెప్పులు లేకుండా ఆచార నియమాలు పాటిస్తూ వెళితే కానీ అక్కడి వ్యాపారస్తులు దుకాణాల తలుపులు తెరిచి వ్యాపారాలు చేస్తుంటారు బొదిలీలోని వస్త్ర దుకాణాల సంఘం సభ్యులు ఉదయం దుకాణాలు తెరవడానికి ఓ సమయాన్ని నిర్ణయించారు దానిని గుర్తు చేయడానికి గంటని ఏర్పాటు చేశారు ఆ గంటను మోగించటానికి ఓ మనిషిని నియమించారు నలభై సంవత్సరాలుగా ఈ పద్ధతి పాటిస్తున్నామని దుకాణదారులు చెప్పారు కూలీలు ముఠా పనివారు సైతం గంట సమయాన్ని ఆచరిస్తున్నారు ప్రతి వ్యాపారస్తుడు దీన్ని శుభ భావించి తమ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు గతంలో ఒక వ్యక్తి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా గంట మోగించుకుంటూ తమ వృత్తిని కొనసాగించారు ఆయనకు కొన్ని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ విధుల నుంచి తొలగాల్సి వచ్చింది ఆయన తమ ఆచారాన్ని కొనసాగించడానికి అనే మరో వ్యక్తిని నియమించి సుమారు పదిహేను సంవత్సరాల నుండి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు బ్రహ్మయ్యకు వ్యాపారస్తులు అందరూ కలిసి చందాలుగా వేసుకుని మరీ జీతం ఇస్తుంటారు గంట కొట్టుతే ఆనవాడికి అది కూడా లేబర్ ప్రకారం గంట కొడతారు తీస్తాము వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాము కాళ్ళకు చెప్పులు కూడా లేవు ఆయనే దండాలు పడతా కొట్టుకుంటూ పోతున్నాడు పెద్ద బస్టాండ్ నుంచి చిన్న బస్ స్టాండ్ వరకు ఆ గంట కొడడం పూర్తయిన తర్వాత షాపులు చేస్తాము ఈ విషయంపై బ్రహ్మయ్య మాట్లాడుతూ

పొదిరిలో బ్రహ్మయ్య గంట మోగనిదే తమ వ్యాపారం మొదలు కాదంటున్నారు అక్కడి వ్యాపారస్తులు గ్రామస్తుల నమ్మకాన్ని బాధ్యతగా మోస్తున్న బ్రహ్మయ్య తాను ఉన్నంతకాలం ఈ ఆచారాన్ని కొనసాగిస్తానని తెలిపారు